ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. నవలా స్రవంతి. భూమి కోసం భుక్తి కోసం పోరాటం జరిపిన కొమరం భీం జీవితం ఆధారంగా రూపొందించిన నవల కొమరం భీం. నవల రచన శ్రీ అల్లం రాజయ్య శ్రీ సాహు. నవల పఠనం ఎస్ భాస్కర్. వినండి కొమరం భీం నవల పఠనం. ఆ ముచ్చట్లకు అంతం అంటూ ఉండేది కాదు. ఎవడో నక్క ఓరడి కక్కినట్లుగా మధ్యలో కరువు కాలం గురించి చెప్పుకొచ్చేవాడు. ఇంకొకడు దేశ దేశాల సంగతులు చెప్పేవాడు. బంగ్లాలలో పనిచేసే బెంగాల్ తొర్రి కార్మికుడు ఎప్పుడూ ఆ మాటలకు అడ్డొస్తూ, అరే మనల్ని నాశనం చేసిండు, నాకు ఈ శాతగాని మాటలంటే అసహ్యం, మనమంతా పక్కా సౌర దొంగలం, ఇగో ఈ రాత్రి అందరూ ఈర్రుల్లాగే మాట్లాడతారు, తుపాకులు బట్టి కొట్లాడినట్టే మాట్లాడతారు, తెల్లారిందంటే మళ్ళీ కుక్కల్లాగా మేస్త్రీలు చుట్టూ తిరుగుతారు, చుప్రే చూప్, ఇవన్నీ నాకొద్దు, అంగ్రేజీ బద్మాసులు జిత్లమారులు, వాళ్ళు మనల్ని సర్వనాశనం చేసిండు, కావాలంటే చూడండి రే నా ముఖంలోకి చూడండి, అమర గాంకు సత్యనాశకియా, అలాగే మాట్లాడుతూ ఉండేవాడు. ఏం చేద్దామంటావయ్యా అనేవాడు దాసు అనే కార్మికుడు. మా బెంగాల్లో చూడు తెలుస్తుంది, తుపాకీకి తుపాకే జవాబు. అది నిజమే కానీ మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకో అంటూ ఎవడో అడ్డం వచ్చేవాడు. ఇలా రాజుల గురించి, వాళ్ళ కొట్లాటాల గురించి, దేశంలోని పరిస్థితుల గురించి తవ్విపోసేవారు. తలో దిక్కు చేరి వాదించుకునేవారు. ఆ మాటలు భీముకు ఎన్నో నేర్పేవి. చరిత్ర గురించి తెలిసేది, ప్రజల గురించి తెలిసేది, అడవి ప్రాంత ప్రజల పోరాటాల గురించి, వాళ్ళ ధీరగాథల గురించి విన్న కొద్దీ అతని మనసు ఆనందంతో గంతులు వేసేది. సంతాలాలు, జాతావులు, బిల్లులు, సవరలు, ఇంకా అనేక అడవి తెగల వాళ్ల పోరాటాలు, వైఫల్యాలు తెలిసేవి. వాటన్నింటినీ బేరీజు వేసుకునేవాడు. తమ గోండుల గురించి చెప్పాలనుకునేవాడు. ఏముంది చెప్పడానికి? మోతీరామ్ చెప్పిన రామ్జీ కథ తప్ప గోండోలకు వీరగాథలున్నాయా అన్ని ఆలోచించేవాడు. సంభాషణలు ఆగి ఎక్కడి వాళ్లక్కడే నిద్రలోకి జారుకునేవాళ్ళు. భీమ్ అనేక రాత్రులు నిద్రలేక గడిపాడు. అతను ఆ నిశిరాత్రి, అందరూ నిద్రపోతున్న రాత్రి, దోమల రొదల్లో, టపటపరాలే వాన చినుకుల్లో నిరంతరం ఒకే ఒక విషయాన్ని పదే పదే ఆలోచించేవాడు. మనిషి అంటే తన కోసం తను ముక్కుతూ మూలుగుతూ బతకడం కాదు, నలుగురికి ఉపయోగపడాలి, అలాంటి బతుకే మనిషి బతుకు. సీతారామరాజు అందరి దుఃఖాలు కష్టాలు తనవనుకున్నాడు. కష్టంలో కన్నీళ్లతోని మనుషుల్ని ప్రేమించాడు. ఈ మట్టి మనుషుల కోసం, ఈ మట్టి చేతుల కోసం తన ప్రాణాలనే ఇచ్చాడు. అప్పుడు భీమ్ మనస్సు, తనువు అన్నీ సీతారామరాజు అయినట్టు కలలు. మనిషిగా బ్రతకాలంటే యుద్ధం చేయాలి, యుద్ధం చేయాలంటే అన్నీ నేర్చుకోవాలి. అడవిలో జంతువుల్లాగా ఆకు, అలం, పురుగు, భూసి తిని బ్రతుకు వృధా అయిపోతుంది, వృధా కాకూడదు. బతికిచ్చిన పెద్ద పెయిన్కి అన్నీ నేర్పుతాడు. ఈ మురికి నుంచి, ఈ బందిఖానా నుంచి ఎప్పుడో తామంతా తప్పక బయటపడతాం. అలా కలలుగంటూ ఏ నడిజాము తీరిపోయిన తర్వాతను భీమ్ నిద్రలోకి జారుకునేవాడు. సూర్యోదయం కావటంతో కార్మికులంతా బిలబిల్లాడుతూ తేయాకు తోటల మీదకి వెళ్లారు. మళ్ళీ అవే మేస్త్రీల తిట్లు, అదే బండ చాకిరి, గుసగుసలు, అన్నీ మామూలే. 1 గంట అయింది. దొరల బంగ్లాలో నుంచి గడ్డం ముసలివాడు కూడా పరిగెత్తుకొచ్చాడు. నందలాల్ అనే కార్మికుణ్ణి కొట్టి చంపినట్లుగా వర్తమానం పట్టుకొచ్చాడు. కార్మికులంతా ఎక్కడి పని అక్కడే విడిచిపెట్టి పరిగెత్తుకొచ్చారు. ముసలిగడ్డం కార్మికుని చుట్టూ మూగారు. నందలాల్ దొంగతనం చేసిండట, అందుకని అంటూ ముసలి కార్మికుడు మందిలో ఎక్కన్నో గొనుగుతున్నాడు. వీల్లేదు, మరింక మనల్ని చంపుతుంటే చూస్తూ కూర్చోవడానికి వీల్లేదు అన్నాడు ఎవడో బొంగురు కొంతుతో. మీకేం పుట్టిందిరా అంటూ మేస్త్రీలు గుర్రాల మించి కేకలు వేశారు. ఒరే మీకందరికీ పొయ్యకాలం వచ్చింది, వాడు దొంగతనం చేస్తే అట్లా చేసిండు అన్నాడెవడు. మనల్ని దొంగలు చేసింది ఎవరు? ఆ మాటకొస్తే తెల్లోళ్ళే పెద్ద దొంగలు, మన దేశంకి వచ్చి అన్నీ ఎతకపోతున్నారు అన్నాడెవడు. కార్మికులు తలో మాట మాట్లాడుతూ తొక్కిసలాడుతున్నారు. ఇప్పుడు ఏం చేద్దామంటారు? చేసేదేముంది, ఎంతకాలం ఇట్లా? వాళ్ళు చంపుతాంటే మనం చూస్తూ కూర్చోవడం, పదండి అన్నాడెవడు. కార్మికులు కదిలారు. గుంపులు గుంపులుగా తేయాకు తోటల నుండి బారులు తీరి కదిలారు. బోలో స్వతంత్ర భారత్కి అన్నాడెవడో. జై అన్నారు చాలామంది. మేస్త్రీలకు వణుకు పుట్టింది, గుర్రాలు దౌడు తీసినాయి. కోపోద్రిక్తులైన కార్మికులు తేయాకు చెట్లు పీకారు, ఎగురుతున్నారు, అరుస్తున్నారు. దెబ్బకు దెబ్బ కొమరం భీం సన్నగా పీలగా మందిలో ఎక్కడి నుండో అరిచాడు. అలా కార్మికులు అరుస్తూ గొనుగుతూ బంగ్లాల ముందుకు వచ్చారు.
అప్పటికే తెల్లదొరలకు కబురు చేరింది. వీళ్ళు వెళ్ళేవరకు గుర్రాల మీద బారు తుపాకులతో పోలీసులు సిద్ధంగా ఉన్నారు. కార్మికుల్లో ఎవడో వందే మాత్రం అని అరిచాడు. అంతే, పోలీసులు మీద పడ్డారు. దెబ్బలు, దెబ్బల మీద దెబ్బలు. కార్మికులు చెల్లా చెదురుగా పరిగెత్తారు. పోలీసులు అందిన వాళ్లను పెడరెక్కలు విరిచికట్టి తీసుకువెళ్లి బంధించారు. రాత్రి మళ్లీ రేకుల షెడ్ల ముందట కార్మికులంతా జమైనారు. తాకిన దెబ్బల గురించి ఆలోచించారు. ఎవరెవరు పోయారో లెక్కలు పెట్టారు. వాళ్ళు చాలా బలవంతులు, చూసారా, మనల్ని చంపుతారు, దాసు అన్నాడు. వాళ్ళు ఏం మాట్లాడకుండా మనం ఊరుకున్నా చంపుతారు. చాలీ చాలని రేషన్తో చస్తాం, విష జ్వరాలతో చస్తాం. మానవులు చావకుండా బతికిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చెప్పుండి అన్నాడు బెంగాల్ కార్మికుడు. ఇలాంటివే అంతు పొంతు లేని మాటలు. ఇగో జాగ్రత్తగా వినండి, ఏది చేసినా అందరం కలిసి చేయాలి. అందరం కలిసి చేస్తామంటే వాళ్ళని గెలవగలం. ఒక్కడు ఏది చేసినా వాళ్ళు చంపుతారు, భీమ్ అన్నాడు మెల్లిగా. నిజమే అన్నారు చాలామంది. చాలా చాలా ఊహలు చేశారు, ఆలోచించారు. అందరం ఉమ్మడిగా పనులు బంద్ పెట్టాలనుకున్నారు. ఈ మాటకు చాలామంది మౌనంగా ఉన్నారు. ఆ రాత్రి భయం భయంగా గడిచింది. తెల్లవారింది. కార్మికులు లేవకముందే పోలీసులు రేకుల షెడ్లలోకి చొరబడి అందరినీ లేపారు. కార్మికులు నోరిప్పక ముందే కార్మికులందరినీ తోటల మీదకి పట్టుకుపోయారు. అక్కడ అప్పటికే మేస్త్రీలు తిరుగుతున్నారు. పని మొదలైంది. మేస్త్రి నోరు బూతులు తిడుతూనే ఉంది. చటేల్ పటేల్ మని వీపుల మీద కొరడా దెబ్బలు. వాళ్లకు ఎన్నడూ ఏ ఉదయం ఆనందాన్ని ఇవ్వలేదు. కానీ ఈ ఉదయం వాళ్ళ గుండెల్లో అగ్ని రగులుకునేటట్టు చేస్తోంది. పక్కనే పనిచేస్తున్న మన్నెదొర వెళ్ళిపోతున్న పోలీసులకేసి చూసి, ఇదో నరకం అన్నాడు. భీమ్ ఆలోచనల్లో ఆదివారం ఫాదర్ అయ్యే గుర్తొచ్చాడు. ఇక్కడ సర్వసుఖాలు అనుభవించేవాళ్ళు రేపు నరకం వెళ్తారని, ఇక్కడ కష్టాన్ని దుఃఖాన్ని అనుభవించేవాళ్ళు రేపు స్వర్గానికి వెళ్తారని తెల్లబట్టల ఫాదర్ అయ్యా తెల్లగా నిగనిగలాడుతూ చెప్తాడు అనుకున్నాడు భీమ్. అలా దిగులుపడకు మన్నెదొర, నిజమే ఇది నరకమే. నిరాశ పడొద్దు, నిరాశ మనుషుల్ని కుంగదీస్తుంది, ఆశ మనల బతకమంటుంది. కష్టాలు కన్నీళ్ళు, నీకు నేను నాకు నువ్వు, ఇవన్నీ అంటేనే బతుకు. కష్టాల్లో బాధల్లో ఈ బతుకును మనం ప్రేమించాలి. నువ్వు చెప్పిన రామరాజు, మల్లుదొర, అగ్గిదొర వాళ్ళంతా అదే చేశారంటావా లేదా? ఓ మన్నెదొర, ఎక్కడైతే బతుకు బండలపాలు చేశారో, ఎక్కడైతే బతుకును కుక్కలు చింపిన విస్తరి చేశారో, అక్కడే వాళ్ళు పోరాటాన్ని సాగించారు, బతుకును ప్రేమించారు. వాళ్ళది న్యాయ మార్గం, ధర్మ మార్గం. వాళ్ళ బాటలో మనమంతా నడవాలి. భీమ్ కళ్ళలో వెలుగు. ఈ భావం వచ్చేటట్లు భీమ్ మాట్లాడాడు. మన్నెదొర భీమ్ కేసి కొత్త మనిషిని చూసినట్లు చూశాడు. తేయాకు తోటల మీద కనిపించే ఆకాశంలాగున్నాడు భీమ్. ఎప్పుడూ విచారంగా ఉండే భీమ్లో ఇన్ని ఆలోచనలు ఉన్నాయని అక్కడి కార్మికులు ఎవరికీ తెలియదు. మేస్త్రి గుర్రం సకిలిస్తూ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఇద్దరు మాటలు బంద్ చేశారు. గడ్డపారలు పారలు మట్టి చీల్చుతున్నాయి. ఏ పని చేసేవాళ్ళు ఆ పని చేస్తున్నారు. ఎక్కడా మాటలు లేవు. చేతులు, కాళ్ళు, కళ్ళు, శరీరంలో ప్రతి అవయవం ఆడుతుంది. అయినా మేస్త్రీలు నిన్నటికన్నా క్రూరంగా మురుగుతూ వీపుల మీద కొరడాలు జురిపిస్తూ తిరుగుతున్నారు. ఆ తర్వాత 2 గంటలు వంచిన నడుము ఎత్తకుండా భీమ్ తవ్వుతూనే ఉన్నాడు. నడుములో నొప్పి రావడంతో కాస్త నడుము ఎత్తాడు. భీమ్ చేసే పనిని ప్రేమిస్తాడు. పని చేయడం తెలియని మేస్త్రీకి అంతా పని దొంగలాగే కనిపిస్తారు. అటువైపు వచ్చిన మేస్త్రి కొరడ దెబ్బ భీమ్ వెన్నుమీదన పడనే పడ్డది. భీమ్ కోపాన్ని ఎన్నోసార్లు అంచుకున్నాడు. తను ఇన్ని రోజులుగా అనుచుకున్న కోపం ఇవాళ పెళ్లు బిగింది. కొరడా కొస భీమ్ చేతిలో ఉంది. మేస్త్రి పండ్లు బిగబట్టి బలంగా లాగాడు. రాలేదు. గుర్రం భీమ్ మీదికి ఉరికించాడు. లాభం లేదు. భీమ్ కొరడాకు వేలాడబడ్డాడు. విడవరా కుక్క అంటూ మేస్త్రి ఒక్క తన్ను తన్నాడు. విడవను. భీమ్ ఆ తేయాకు తోటలు ప్రతిధ్వనించేటట్లు కేకపెట్టాడు. కార్మికులు తలెత్తి చూశారు. మేస్త్రి నరాల్లో సన్నని వణుకు. అయినా దర్జా కోల్పోలేదు. ఏం చేస్తావురా అంటూ గద్దించాడు. దెబ్బకు దెబ్బ అన్నాడు భీమ్ పెనుగులాడుతూ. ఇది ఊహించని మేస్త్రి మెడ నరాలు కదిలాయి. ఇన్నాళ్ళు తమ కూలీలను చీల్చి చెండేవాడు. కానీ తను ఎన్నడూ దెబ్బల రుచి ఎరగడు. కానీ ఇవాళ ఇలా కూలీలు మునుగుతున్నారు. మేస్త్రి కోపం బద్దలైంది. కానీ భీమ్ కొరడా కొసబట్టి బలంగా గుంజాడు. కొరడతో పాటు మేస్త్రి గుర్రం మించి కిందపడ్డాడు. భీమ్ కొరడా ఎత్తాడు. మేస్త్రి నేల మీద దొల్లుతున్నాడు. అడ్డం వచ్చిన కూలీలే లేరు. కూలీల కళ్ళలో ఆనందం. ఓ తిరగబడ్డ సోదరా, వాణ్ణి చంపు, తన్ను ఇంకా కొట్టు, వాళ్ల కళ్ళలోని భాష. మేస్త్రి కిందపడి మూలుగుతున్నాడు. భీమ్ కొరడా పారేశాడు. అప్పటికీ అక్కడ గాలి ఆడింది. పక్కల నుంచి ఇక్కడి దాకా మంది మూగడం చూసి చుట్టూ ఉన్న ఇతర మేస్త్రీలు పరిగెత్తుకొచ్చారు. వాళ్ళ కళ్ళ ముందు ఆ దృశ్యం చూసి పిచ్చెత్తినట్లు కార్మికుల మీద పడి బాధ సాగారు. మరి కాసేపట్లో పోలీసులకు కబురుపోయింది. పోలీసులు మళ్ళీ కూలీల మీద రేచుక్కల్లాగా రక్తాలు కారేదాకా అందరినీ చితకబడిసి భీముతో పాటు మరో 20 మందిని పెడరెక్కలు విరుచుకట్టి నడిపించుకుపోయారు.
తేయాకు తోటల మధ్యలో తెల్లదొరల బంగ్లాలు ఉన్నాయి. ఆ బంగ్లాలకు 2 ఫర్లాంగుల దూరంలో ఒక పాడుబడిన బంగ్లాలో అదివరకే అక్కడ ఉన్న వాళ్ళతో కలిసి భీము వాళ్ళు మొత్తం 30 మంది దాకా బంధింపబడి ఉన్నారు. ఎముకలు కొరికే చలి, అందరి ఒంటి మీద కట్టుగుడ్డలు తప్ప మరింకేమీ లేవు. 3 రోజుల నుండి సరిగా తిండి లేదు. ఆనాటి ఉదయమే తలో రొట్టె పారేశారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు గాయాలై చీము పట్టి సలుపుతున్నాయి. ఈ 3 దినాలు పులుకు పులుకున ఒకరి ముఖాలు కొలు చూసుకుంటూ గడిపారు. మరీ దిగులు పడ్డ వాళ్ళు ఏడ్చారు. భీమ్ కిటికీ ఊచలు పట్టుకుని రోజంతా నిలబడి ప్రహరీ గోడ మీది గుండా కనిపించే పచ్చని చెట్ల కొసలకేసి అదే పనిగా చూస్తూ గడిపాడు. ఆ పాడుబడిన బంగ్లాలో జిబురు జిబురుగా పొదలు పెరిగి ఉన్నాయి. గేటు దగ్గర పొట్టి నేపాలీ గూర్ఖా కునికిపాట్లు పడుతూ మధ్య మధ్య ఏదో గుర్తొచ్చిన వాళ్ళలాగా తుపాకీ భుజం మీద పెట్టుకుని ఊరు పేరు లేని పల్లె పదాలేవో పాడుకుంటూ తిరుగుతున్నాడు. అప్పుడప్పుడు తెల్లదొరలు మోటార్లలో రావడం, తాగిన తెల్లవాళ్ళు బూట్లు టకటకలాడించుకుంటూ పెచ్చులూడిన ఆ పాత బంగ్లా మెట్లు ఎక్కి వరండాలో సిగరెట్లు తాగుతూ కులాసాగా కూర్చుండి ఒక్కొక్కరినే పిలవడం, మీకిట్లా చేయమని ఎవరు చెప్పారు ఇంగ్లీష్లో గద్దించడం, బక్కగా కోసుగా ఉన్న దుబాసి అదే మాటను హిందీలో అడగడం, ఇదంతా పరిపాటైపోయింది. ఎవరెవరి పేర్లో చెప్తారు, పోలీసులు పైనుంచి తన్నడం, గోళ్లలో సూదులు కూర్చడం ఈ 3 రోజులుగా జరుగుతుంది. ఇదంతా ఏంటో గందరగోళంగా ఉంది. భీమ్కు ఒక్క ముక్కన్న అర్థం కావడం లేదు. నిన్నటి రోజు భీమ్ గోళ్లలో సూదులు కూర్చారు. మరాఠీ వాళ్ల పేర్లేవో అడిగారు. నైజాం రాజు గురించి అడిగారు. అవన్నీ తనకు తెలియదు. తనకు తెలిసిందల్లా దెబ్బకు దెబ్బ తీయడమే. భీమ్ పచ్చని చెట్ల మీద కత్తిరించిన ముక్కల్లా వేలాడుతున్న మేఘాల్లోకి చూశాడు. అతనికి అడవి గుర్తొచ్చింది, ఆటలు గుర్తొచ్చాయి, కొండల్ ఆనాడు ప్రెస్లో ఏడ్చిన ఏడుపు గుర్తొచ్చింది. విప్పపూలు ఏరడానికి దునుకురీలు పట్టుకుని వదినతో పాటు తెల్లారుజామున జోగుతూ నడవడం గుర్తొచ్చింది. చాలా విషయాలు ఎందుచేతనో గుర్తుకు రావడం లేదు. ముఖం చిట్లించాడు, గడ్డం రాసుకున్నాడు. సన్నగా పిల్లిగడ్డం పెరిగింది. ఇప్పుడు తనకెంత వయసో, తన వాళ్ళందరితో పాటు ఉంటే ఇప్పటికే పెళ్ళి అయి పిల్లలు కనేవాడు. ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చింది బతుకు? ఈసారి మరింక బయటికి పోయేది ఉండదేమో. ఈ పాత బంగ్లాలోనే ఆకలికి చావాల్సిందేనా? మరిక అందరినీ రాంజీని ఉరితీసినట్టు ఉరితీస్తారా? భీము ఆలోచనలు తెగడం లేదు. గదిలో ఎవరో ఏడుస్తున్నారు. భీమ్ తిరిగి చూశాడు. గోడపక్క మోకాళ్ల మీద తలపెట్టుకుని ఇంకా కాకలు తీరని వాడొకడు కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు. భీము ఆలోచనగా అతని దగ్గరకు నడిచాడు. తలెత్తి కళ్ళలోకి చూశాడు. వద్దు వద్దు, ఏడవద్దు. పేదవాడు ఏడవదలుచుకుంటే బతుకంతా ఏడిపే. మనం ఇలా ఏడ్చినంత కాలం వాళ్ళు మనల్ని ఏడిపిస్తారు. కానీ మనం కులాసాగా పంట భూముల్లో దుక్కులు దున్నుతూ పిట్టలు లేపుతూ నవ్వాలి. అట్లా నవ్వాలంటే మన మీద ఎక్కి సవారీ చేసే వాళ్ళందరూ పోవాలి. వాళ్ళు ఉత్తిగానే పోతారా? చాలు చాలువయ్య, ఇట్లా చేసే మా గుంతల మీదకి తెచ్చినావు. మేమంతా ఇసిగిపోయినాం. బయట బతకలేకనే ఇక్కడికి వచ్చినాం. ఉత్తర దేశం నుంచి వచ్చిన అమృతరావు అనే నడీడివాడు అన్నాడు. బెంగాల్ వాడు అతని మీది కురికాడు. ఇట్లా చేసే మన నెత్తి మీదకి తెచ్చుకున్నాం అన్నాడు కోపంగా. నిజమే, నువ్వన్నది నిజమే. మనం కష్టాల్లో బతికినటోళ్ళమే. మన దేశంలో కష్టం లేనిదెక్కడ? ఎక్కడికి తప్పించుకున్నా కష్టాలు మనల్ని వెంటాడతాయి అన్నాడు ఒకడు భీముకు ఒత్తాసిస్తూ. ఇగో మన మీద ఇట్లా జులుం చేసే వాళ్ళందరినీ తన్ని తరిమేయాలి, అంటే యుద్ధం చేయాలి, భీము గట్టిగానే అన్నాడు. గేటు దగ్గర గుర్ఖవాడు ఖమోష్ అంటూ కేక వేశాడు. ఆ నీతులన్నీ కట్టిపెట్టండి, ఇక్కడి నుండి బయటికి పోయే మార్గం ఏదైనా ఉందేమో ఆలోచించండి అన్నాడు ఒకడు. అందరూ ఆలోచనలో పడ్డారు. కప్పు కేసు చూశారు. పైన సిమెంట్ దిమ్మెలు, కిటికీ ఊచలు వంచే ప్రయత్నం చేశారు. లాభం లేదు. భీమ్ వంచి చూశాడు, వంగలేదు. అంతలోనే గూర్ఖావాని అడుగుల చప్పుడు వినిపించింది. సాయంత్రం దాకా కిటికీ ఊచలు చూస్తూ కూర్చున్నాడు భీమ్. ఇద్దరో ముగ్గురో కలిస్తే వంగుతాయని అంచనా వేశాడు. సాయంత్రమైంది. ఒక గూర్ఖావాని వంతుకు మరో ముగ్గురు కావలి వాళ్ళు వచ్చారు. వరండాలో లాంతరు పెట్టారు. తాగి వచ్చారేమో, కాసేపు బూతుమాటలు చెప్పుకుంటూ తిరిగారు. వర్షం మొదలైంది. కావలి వాళ్ళు వరండాలోకి వచ్చి కూర్చున్నారు. ఆకాశం ఉండి ఉండి ఉరుముతోంది. భీమ్ కిటికీలో నుండి లాంతర్ వెలుగులో వర్షం ధారలు చూస్తూ కూర్చున్నాడు. ఆకాశంలో మెరుపులు, గడగడ ఉరుములు. కావలి వాళ్ళు అందరినీ హెచ్చరించి స్తంభాల కొరిగి కూర్చున్నారు. కాసేపటికి నిద్రలోకి జారుకున్నారు. గూర్ఖా వాళ్ళని భీమ్ చూశాడు. గదిలో చాలామంది వణుకుతూ ముడుచుకొని పడుకున్నారు. కావలి వాళ్ళ గుర్రు వినిపిస్తోంది. మెల్లిగా లేచి బెంగాల్ వాణి లేపాడు. ఇద్దరు చెరో పక్క పట్టి కిటికీ ఊచలు వంచడానికి ప్రయత్నం చేశారు, వంగలేదు. ఏడుస్తూ కూర్చున్న వాణ్ణి లేపుకొచ్చారు. శక్తినంతా కూడా తీసుకొని వంచారు. ఊచలు వంగాయి. అందరినీ లేపాలని భీమ్. వద్దు, మనం వెళ్ళిపోదామని బెంగాలీవాడు కాసేపు వాదులాడుకున్నారు. చివరికి భీమ్ నెగ్గాడు, అందరినీ లేపాడు. కళ్ళతోనే మాట్లాడుకున్నారు. అడుగులో అడుగేస్తూ మొదట బెంగాలీవాడు అవతలికి దాటాడు. పిల్లిలా గేటు తెరవాలి,
మెల్లిగా వెళ్ళి తెరిచే ప్రయత్నం చేశాడు. అతని వల్ల కాలేదు. భీమ్ సహాయం కోసం వెళ్ళాడు. ఆతురతతో భయంతో సలాకులు దాటుతున్నప్పుడు ఒకడు దబ్బున కింద పడ్డాడు. గేటు మీదకెక్కిన భీమ్ అవతల వైపు గాబరాగా దునికాడు. కావలి వాళ్ళు లేచారు. లాంతర్ ఎవరో పగులగొట్టారు. అంతా చిమ్మన్ చీకటి, అరుపులు, కొట్టుకోళ్ళు, గెబ్బడ గెబ్బడ ఉరకడాలు, తుపాకీ కాల్పులు వినిపించాయి. భీమ్ చీకట్లో పడి పరిగెత్తుతున్నాడు. అతనికి ఎక్కడో కుక్కల మురుగుడు వినిపించింది. వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుతున్నాడు. వెనక్కి తిరిగి చూడకుండా భీమ్ అట్లా రాత్రంతా పరిగెత్తునే ఉన్నాడు. అతనికి పడమరగా తమ దేశం ఉందనేది ఒకటే గుర్తు. అడవులు దాటి, వాగులు దాటి 2 రోజులు నిద్ర ఆహారం ఏదీ లేకుండా భీమ్ పరిగెత్తాడు. 2వ నాడు ఏదో చిన్న స్టేషన్ చేరుకున్నాడు. అక్కడే నిలబడి ఉన్న ఒక గూడ్స్ వ్యాగన్లో దక్కున్నాడు. సాయంత్రం దాకా ఆ వ్యాగన్లో దక్కున్నాడు. రాత్రికి గాని దిగుదాం అనుకున్నాడు. కానీ ఆ వ్యాగన్ తగిలించుకొని రైలు పరిగెత్తసాగింది. రైలు స్టేషన్ దాటింది. ఎటువైపు పోతున్నదో అని బెదురుగా లేచి చూశాడు. ఆ రైలు పడమరకే పోతోంది. భీమ్ అప్పుడు గాలి పీల్చుకున్నాడు. ఏ బాధ లేకుండా ఆ వ్యాగన్లో పడి నిద్రపోయాడు. ఇంతవరకు మీరు నవలా స్రవంతి శీర్షికన కొమరం భీమ్ నవలా ధారావాహిక విన్నారు. నవలా రచన శ్రీ అల్లం రాజయ్య, శ్రీ సాహు. నవలా పఠనం ఎస్ భాస్కర్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.